రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మూడో విడతలో జరిగే స్థానిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీఓ గోపీనాథ్ తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్లో ఎంపీడీఓ గోపీనాథ్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నియమావళిపై సూచనలు సలహాలు అందించారు. స్థానిక ఎన్నికల దృష్ట్యా వాకాడు మండలంలో 19 గ్రామ పంచాయతీలలో 179 పోలింగ్ కేంద్రాలను, అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు 5 నామినేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మండలంలో ఉన్న 29,737 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వుల మేరకు వాకాడు మండలంలో రేపు జరగబోయే అంటే స్టేజ్ 3లో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకి అందరు పంచాయతీ సెక్రటరీలతో ఈరోజు మీటింగ్ తీసుకున్నాం. మాకు వాకాడు మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 19 గ్రామ పంచాయతీల్లో 178 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 178 పోలింగ్ స్టేషన్లో దగ్గరగా 29,737 మంది ఓటు హక్కు వినియోగించుకోవాలా. దీంట్లో భాగంగానే మేము 5 స్టేజ్ 1 అంటే నామినేషన్లు స్వీకరించే సెంటర్లు 5 నియమించాము. ఈ 5 సెంటర్స్లో 19 గ్రామ పంచాయతీల వాళ్ళు వచ్చేసి సర్పంచి మరియు వార్డు మెంబర్లకి నామినేషన్ దాఖలు చేస్తారు. దీంట్లో పంచాయతీ సెక్రటరీని అసిస్టెంట్గా ఇచ్చున్నాము. వీళ్ళకి అసిస్టెంట్గా ఆ డిజిటల్ ఆపరేటర్ని, ఆ మహిళా పోలీస్ని ఒక వ్యక్తిని పెట్టున్నాము. వీళ్ళు ఏంటంటే ముందుగా నామినేషన్ వేసే వాళ్ళకి నామినేషన్ ఫారాలు ఇచ్చేది, అదేవిధంగా ఆ నామినేషన్ ఫారం సరిగ్గా రాసుండారా లేదని చూసేదానికి వీళ్ళని నియమించున్నాము. అట్లాగే ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని పనులు ప్రస్తుతానికైతే పూర్తి చేసుకున్నాము. రేపు ఒకసారి మళ్ళా పోలింగ్ స్టేషన్స్ని అంటే నాడు నేడు పనులు జరుగుతున్నాయి కాబట్టి పోలింగ్ స్టేషన్స్ని ఒకసారి చూసి ఫైనలైజ్ చేయమని చెప్పేసి ఇప్పుడే పంచాయతీ సెక్రటరీకి మేము ఆదేశాలు ఇచ్చాము. దీంట్లో భాగంగానే ఇప్పుడే జరిగిన ఒక అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది ఎంపీటీఓ దగ్గర నుంచి ఎంఆర్ఓలకి బదిలీ చేసినట్టుగా మా డిపిఓ మేడం చెప్పింది. దాంట్లో భాగంగానే ఊర్లో ఉండే అంటే రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు కానీ ఇవి ఫ్లెక్సీలన్నీ రిమూవ్ చేయమని చెప్పి ఇప్పుడే పంచాయత్ సెక్రటరీకి అట్లే ఆదేశాలు ఇచ్చినాం. దాంట్లో భాగంగానే దీంట్లో ఒక కొత్త ఇది ఇచ్చారు, కొత్త వరవడు ఇచ్చారు. అంటే గతంలో అన్ని విగ్రహాలకి మనం ఫోటోలు చుట్టేస్తూ ఉన్నాము. అట్లా కాకుండా లైవ్లో ఉండే అంటే చచ్చిపోయిన నాయకుల విగ్రహాలకి చుట్టపడలేదని చెప్పేసి ఎన్నికల కమిషన్ వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారని చెప్పేసి జిల్లా అధికారులు తెలియజేశారు. వారిలో వాటి ఉత్తర్వుల మేరకు ఇప్పుడు మనం లైవ్లో ఉండే వారి విగ్రహాలని మాత్రమే చుట్టేస్తాము. మిగతావి అది మామూలుగా వదిలిపెడతాం. ఇంకా ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు అయితే అంటే ప్రజలకు ఉండే రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు ఏమైనా ఉంటే అవన్నీ రిమూవ్ చేస్తాము. ఈ విధంగా మేము అన్ని విషయాలు పంచాయతీ సెక్రటరీలతో పంచుకుంటూ ఈ ఎన్నికలను చాలా విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్లాన్ చేసుకున్నాం. దీంట్లో భాగంగానే మండలంలో ఉండే ప్రజలందరినీ మాకు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా మీ తరఫు అందరికీ తెలియజేసుకున్నాం.